ఆగస్టులో స్వెడెన్లో జరగనున్న ప్రపంచ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనేందుకు పెద్దపల్లికి చెందిన తూముల మనోహర్ రావు అలియాస్ ఇంజనీరింగ్ మనోహర్ అన్న ఎంపికయ్యారు. ఇటీవల పూణేలో జరిగిన ఆల్ ఇండియా మాస్టర్స్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఈ ఎంపిక చేసింది. 300 మీటర్స్ హర్డల్స్, 100 మీటర్స్ హ్యామెత్రో లాంటి పోటీల్లో మనోహర్ పాల్గొన్నాడు. ఈ సందర్భంలో పెన్టీవీ మనోహర్తో మాట్లాడించింది. విద్యార్థులు ఏదైనా సరే బాగా చదవాలి, బాగా ఆడాలి, బాగా నిద్రపోవాలి, బాగా తినాలి, అంతే. ఈ సూత్రాన్ని పాటిస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతామని అంటున్నారు. ఈ నాలుగింటిలో ఏ ఒక్కటి తక్కువ చేసినా, కేవలం చదువు మాత్రమే బాగా చదివితే మిగతావి వదిలేస్తే జీవితంలో సక్సెస్ చేరుకోలేమన్నారు. ప్రపంచ పోటీలకు ఎంపికైన మనోహర్తో కాసేపు పెన్టీవీ మాట్లాడించింది. ఆ వివరాలు వినండి. పెద్దపల్లి నుండి తొలిసారిగా ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ లో తలపడేందుకు అవకాశం సుభాష్ నగర్ కమాండ్ ఏరియాకు చెందిన సీనియర్ క్రీడాకారుడు తూముల మనోహర్ అలియాస్ ఇంజనీరింగ్ మనోహర్ అన్నకు ఏషియన్ క్రీడల్లో వరల్డ్ క్రీడలకు ఎంపికైన సందర్భంలో ఆయన మిత్రులంతా కలిసి అభినందనలు తెలిపారు. తూముల మనోహర్ అన్న సహా మరో 5 తెలంగాణ అథ్లెటిక్స్ క్రీడాకారులను ఈ ఏడాది ఆగస్టులో స్వీడన్లో జరిగే ప్రపంచ కప్ పోటీలో పాల్గొనేందుకు ఎంపిక చేశారు. అందులో తూముల మనోహర్ ఒకరు. విద్యాభ్యాసం నుంచి క్రీడల్లో రాణిస్తూ ఇప్పుడు కూడా 65 సంవత్సరాల వయసు గ్రూపులో మొదటి స్థానంలో నిలిచి పెద్దపల్లి జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి పేరు తెచ్చిన టీ మనోహర్ కు అభినందనలు తెలిపారు. 2017లో చైనాలో జరిగిన ఏషియన్ మీట్ లో అథ్లెటిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. 2019లో మలేషియాలో జరిగిన ఏషియన్ గేమ్ లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. 2023లో ఓల్ అథ్లెటిక్స్ గేమ్స్ కి ఫిలిప్పీన్ దేశంలో పాల్గొనడం జరిగింది. 2024లో ఆగస్ట్ లో స్వెడెన్ దేశంలో జరిగే ఓల్ అథ్లెటిక్స్ గేమ్స్ కి 100 మీటర్స్, 200 మీటర్స్, 300 మీటర్స్ హర్డల్స్, హ్యామర్ త్రో లాంటి గేమ్స్ కి పెద్దపల్లి జిల్లా నుంచి భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ దేశ గౌరవాన్ని, తెలంగాణ క్రీడాకారులకు ఆదర్శప్రాయంగా నిలుస్తూ ఎంతో మంది క్రీడాకారులను తయారు చేసి క్రీడాకారులను ముందుకు నడిపిస్తున్నాడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ క్రీడాకారులందరూ టీ మనోహర్ ను త్వరలో సన్మానించనున్నారు. ఈ విషయాన్ని సీనియర్ క్రీడాకారులు టీ శంకరన్న, ఎస్కే అనీఫ్, వాసం శెట్టి, మార్కండేయ, రామ్ నారాయణ, ఆరేపల్లి శ్రీనివాసులు తెలిపారు. ఫస్ట్ వీటన్నింటికి ముందు కూడా స్టూడెంట్స్ చదువుకునేటప్పుడు చేయాల్సినవి మెయిన్గా 4 పనులే చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ పెట్టినటువంటి కండిషన్స్ కానీ, లేకపోతే సొసైటీలో ఉన్నటువంటి కానీ, లేకపోతే బాల కార్మికులను పనిచేయద్దనే ఇష్యూస్ తీసుకున్నా కానీ, వీళ్ళు చేయాల్సినవి ఏంటంటే బాగా తినాలి, బాగా నిద్రపోవాలి, బాగా చదవాలి, బాగా ఆడాలి. ఇవి 4 మాత్రమే చదువుకునే టైంలో పెట్టాలి. అట్లీస్ట్ 10th ఇంటర్మీడియట్ వరకు ఇవి 4 పనులే బాగా చేయాలి. ఆడడం వల్ల ఏమవుతాయంటే శరీర యాక్టివిటీ చురుకుదనం పెరిగి దీంట్లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ కానీ, మజ్జు కానీ అటువంటి అన్నీ దూరం అవుతాయంటే ఫస్ట్ ఆరోగ్యంగా ఉండడానికి, దాంతో ఉన్నటువంటి టైంను వృధా చేయకుండా ఒక డిసిప్లిన్ అనేది అలవాటు పడుతుంది. ఈ డిసిప్లిన్ అనేది ఒక స్టూడెంట్స్కు, మెయిన్గా ఒక స్టూడెంట్స్కే ఎక్కువ అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా చేయొచ్చు కానీ వాళ్ళకు వాళ్ళ పనులలో నిమగ్నం అయి ఉంటారు కాబట్టి వాళ్ళు చేయలేకపోవచ్చు. బట్ స్టూడెంట్స్కి ఉండే స్టూడెంట్స్కే గ్రౌండ్ ఉంటుంది, స్టూడెంట్స్కే టీచర్ ఉంటారు, స్టూడెంట్కే ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్స్ ఉంటారు వాళ్ళకి చెప్పడానికి. అందుకని వీళ్ళు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే బాగా డిసిప్లిన్ తోటి వాళ్ళు చదువుకునే టైం కూడా ఉంటుంది. దానికి చదువుకోవడానికి కూడా ఆ డిసిప్లిన్ తోటి ఫోకస్ చేయాలి. అంతేకాకుండా ఈ ఆరోగ్యంగా ఉండడం వల్ల సరి అయినటువంటి ఫుడ్ కూడా తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. శరీరం ఎప్పుడైతే అలసిపోతుందో, అలసిపోయిన తర్వాత రెస్ట్ కొడుతుంది. ఎప్పుడైతే రెస్ట్ కొడుతుందో ఆ రెస్ట్ తోటి మిగిలిన సిస్టమ్ అంతా సెటప్ అవుతుంది. అంటే చాలా ఏ పార్ట్ అయితే బాగా పనిచేయాలనో ఆ పార్ట్. ఎడ్యుకేషన్లో కూడా చాలామంది ఏమంటారు అంటే నేను 18 గంటలు చదువుకున్నా, 20 గంటలు చదువుకున్నా. 20 గంటలు చదవడం అనేది నేను వేరే వాళ్ళని చదివే వాళ్ళని ఎవరైనా ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు, వాళ్ళని నేను కించపరచడానికి చెప్తలేను, కానీ అది ఎప్పుడు కూడా వీలు కాదు. స్టూడెంట్స్ అందరూ కూడా చెప్పేది ఏంటంటే అట్లా ఎప్పుడు కూడా చదవద్దు. 20 గంటలు చదువుడు అనేది ఎప్పుడు చేయద్దు ఏది కూడా. ఎందుకంటే ప్రతి శరీరంలో కూడా ఒక్కొక్క పార్ట్కు కష్టపడే అటువంటి టైం లిమిటేషన్ ఉంటుంది. దానికి సరిపడేటువంటి ఆ కష్టపడే టైంకు మళ్ళీ రికవరీ ఇవ్వకపోయేది ఉంటే, ఏదైతే పార్ట్ కష్టపడుతుందో అది రికవరీ లేకపోయేది ఉంటే ఫంక్షనింగ్ ప్రాపర్గా ఉండదు. శరీరం లోపల బ్రెయిన్ కూడా ఒక పార్టే కాబట్టి ఎప్పుడైనా కానీ చదివే విద్యార్థులందరూ కూడా మీరు ఒక 2 గంటల కెపాసిటీ ఉందా మీరు చదవడానికి, వరుసగా 3 గంటల కెపాసిటీ ఉందా, అంతే టైం తీసుకొని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవరా, 1 అవరా రెస్ట్ ఇవ్వండి.
ఎందుకంటే మనం రన్నింగ్ చేసేటప్పుడు ఒక 100 మీటర్ చేయాలనుకుంటే రిపిటేషన్స్ రెగ్యులర్గా చేసే ఉంటే ఒక 5 సార్లైనా 10 సార్లైనా చేస్తాం. 10 సార్లు చేసిన తర్వాత ఒక 20 సార్లు చేయమంటే సేమ్ టైం మెయింటైన్ చేసుకుంటూ చేయలేము. ఎందుకంటే శరీరం లోపల ఉన్నటువంటి శక్తి అయిపోతుంది కాబట్టి ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చేయలేము. మెదడు కూడా శరీరంలో ఒక భాగమే కాబట్టి కొంత టైం వరకు మాత్రమే అది పనిచేస్తుంది. ఆ తర్వాత దానికి రెస్ట్ ఇస్తేనే మళ్ళీ రికవరీ అవుతుంది. ఆ రికవరీ లేకుండా వరుసగా 3 గంటలు చదివేటువంటి బ్రెయిన్ వరుసగా 6 గంటలు చదివితే నీ కళ్ళు చూస్తుంటాయి, చదువుతుంటే వెళ్తూ ఉంటుంది, బట్ బ్రెయిన్ దాంట్లో ఉన్నటువంటి క్రీమ్ను రిసీవ్ చేసుకోదు. అందుకని ఎప్పుడైనా కానీ మీరు ఆడినప్పుడు ఎంతైతే టైం ఆడుతుందో దానికి రెస్ట్ ఎట్లయితే ఇస్తారో చదివేటప్పుడు కూడా కొంతసేపు చదవండి, మళ్ళీ రిలాక్స్ కానీ మళ్ళీ చదవండి, మళ్ళీ రిలాక్స్ కానీ. మీరు డెఫినెట్గా ఒక మనిషి ఆడేటువంటి మనిషి కానీ చదువుకునే విద్యార్థి కానీ ఇవన్నీ అలవాటు చేసుకున్నప్పుడు 6 గంటల నుంచి 8 గంటలు తప్పకుండా రెస్ట్ తీసుకోండి. మీరు కష్టపడ్డప్పుడు డెఫినెట్గా బాడీ కూడా అదే డిమాండ్ చేస్తుంది, చదువుకున్నప్పుడు బ్రెయిన్ కూడా అదే డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే బ్రెయిన్ కూడా శరీరంలో ఒక భాగమే కాబట్టి కష్టపడేది ఉంటే ఏవైతే కాళ్ళు చేతులు రన్నింగ్ చేసినప్పుడు ఇట్లా తింటుందో చదువుకున్నప్పుడు బ్రెయిన్ కూడా ఏం కదలకుండా కూడా చదువుకుంటూ పోతే కూడా బ్రెయిన్ అంతా తలంతా ఏదైతే ఎక్కడేం కష్టపడ్డట్టు గ్రౌండ్లో ఉరికినట్టు అదేం కనిపించదు. ఎందుకంటే బ్రెయిన్ ఫంక్షనింగ్ అట్లా ఉన్నప్పుడు దానికి అది బ్రెయిన్ అది డిమాండ్ చేస్తుంది రెస్ట్ కావాలని. అందుకని 2 గంటలు చదువుతారా 3 గంటలు చదివి కొంత రెస్ట్ చేయండి, మళ్ళీ చదువుకోండి, కొంత రెస్ట్ చేయండి, మళ్ళీ చదువుకోండి. ఆ రకంగా మీరు డిసిప్లిన్ అలవాటు చేసుకుంటే వేరే యాక్టివిటీ లోపలికి మైండ్ డైవర్ట్ అవ్వడానికి అవకాశం ఉండదు. ఇవి చదువుకునేటువంటి ప్రతి విద్యార్థికి ఇది అవసరం ఉన్నటువంటిది. మీరు ఫోకస్ చేయాల్సింది కూడా ఎడ్యుకేషన్ మర్చిపోయి స్పోర్ట్స్ మీదనే చేయమని నేను అనట్లేదు, కానీ స్పోర్ట్స్ ద్వారా మీకు ఒక డిసిప్లిన్ వస్తుంది. శరీర భాగంలో ఉన్నటువంటి అన్ని భాగాలు ఆరోగ్యంగా ఉంటాయి. అన్ని భాగాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మీకు స్టడీ చేసుకోవడానికి కానీ మీరు అనుకున్నటువంటి ఈ శరీరం ఉన్నటువంటి బ్రెయిన్ ద్వారా కానీ శరీరంలో కానీ కళ్ళు కానీ అన్ని అవయవాలు బాగా పనిచేయడానికి స్కోప్ ఉంటుంది. ఇది స్పోర్ట్స్ నుంచి ప్రపంచం మీకు లైఫ్ అంతా స్పోర్ట్స్లే ఉంటుందని చెప్పట్లేదు, కానీ స్పోర్ట్స్ ద్వారా మిగతా ఉన్నటువంటి ఎడ్యుకేషన్కు ఉండేటువంటి కనెక్టివిటీ శరీరం ద్వారా ఏదైతే ఉంటుందో అది బాగా యాక్టివ్ ఉంటుందని మాత్రమే చెప్తున్నాను. అందుకని నేను స్టూడెంట్స్కు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మేము ఇప్పటికి కూడా ఎప్పుడు స్టూడెంట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 60 ఇయర్స్ ఓవర్ 60 ఇయర్స్లో కూడా ఎందుకు చేస్తున్నామంటే ఆరోగ్యంగా ఉంటామనే దానికోసమే చేస్తున్నాం తప్ప దీని నుంచి మెడల్స్ వచ్చే ఇంకేదో ఇప్పుడు ఏదో గొప్పగా సాధిస్తామని కానీ ఏదో జాబ్ వస్తాను కానీ అటువంటి అవకాశం ఏం లేదు. కానీ ఖచ్చితంగా చెప్పగలను ఆరోగ్యంగా మాత్రం డెఫినెట్గా ఉంటారు. మీకు బీపీ కానీ షుగర్ కానీ డెఫినెట్గా రావు, కొలెస్ట్రాల్ ప్రాబ్లం అస్సలు ఉండదు, గుండెపోట్లు అనేది పొరపాటున కూడా మీకు రావు. మీ అంటిల్ అన్లెస్ మీ శరీరంలో ఉన్నటువంటి శరీర తత్వానికి మీరు భిన్నంగా ఏం కదలకుండా మామూలుగా తిని పడుకొని ఇంకేం చేయకుండా ఉండే ఉంటే మీకు ఎడ్యుకేషన్ కూడా అట్లా తోడ్పడదు, మీ ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉండదు, డిసిప్లిన్ కూడా మీకు అలవాటు కాదు. అందుకని ఒకటి డిసిప్లిన్ మీరు అలవాటు చేసుకుంటే సైమల్టేనియస్గా దాన్ని ట్యూన్ చేసుకోవడానికి మిగతా అన్నింటి కూడా మీకు తెలియకుండా డిసిప్లిన్లోకి వెళ్ళిపోతాను. అందుకని నేను మీ అందరికీ నాకు తెలిసినటువంటి చిన్న విషయాలను మేము మాట్లాడిన దాంట్లో ఏమన్నా 100% కరెక్ట్ ఉన్నదా నేను నాకే తెలుసా నేనేం చెప్పట్లేదు, కానీ నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి ఇలాంటి విషయాలు జరిగినాయని నేను ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి నాకు జరిగినటువంటి సంఘటనలు మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.